ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సింహరాశి వారికి ఆర్థికంగా వచ్చే వాటుబోట్లు ఉన్నప్పటికి కూడా ఎప్పుడో కొనిపెట్టినటువంటి ఎప్పుడో కొనిపెట్టినటువంటి స్థిరాస్తుల వల్ల లబ్ధి పొందుతారు కొన్ని బాకీలు తీర్చివేయగలుగుతారు కొత్త చోట మళ్ళీ స్థలాలు కానీ పొలాలు కానీ కొనే పరిస్థితి ఏర్పడుతుంది ఏది ఏమైనా డబ్బులోని జనరేట్ చేసే ఉపాయాల్ని జాగ్రత్తగా మీరు పెంచుకోగలుగుతారు కామం ఎంతో ఎదు ఎదురు మీరు కూడా ఎదురు ఎదురుతయ్య పరిస్థితి గోచరిస్తోంది అయినప్పటికీ కూడాను ధైర్యాన్ని విశ్వాసాన్ని కోల్పోకుండా మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల ఆర్థికంగా మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే వ్యవహారాలే చేస్తారు ఈ తప్పు జరిగింది అని చెప్పని మీరు అంగీకరిస్తారు ఓసారి అంగీకరిస్తే ఏం జరిగిందా మనల్ని అంటారు అనే భావంతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తారు మీ వాక్చాతుర్యం ముందు మీ పలుకుబడి ముందు మీ వ్యూహరచన ముందు శత్రువులు చిత్తవుతారు దూర ప్రాంతం చేసే ఫలితాలు ఫలిస్తాయి దూరప్రాంతంలో విదేశాల్లో ఉన్నటువంటి మీ రక్త సంబంధికులు క్షేమంగా ఉన్నారనే వార్త మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ఉన్నటువంటి వాహనాలను మార్చి వేరే వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన వస్తుంది అదేవిధంగా మీరు ఎన్న ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి వంశవృత్తి ఈ వారం సఫలీకృతం అవుతుంది భగవంతుడు దయ తెచ్చాడు కరణధూమిచ్చాడు ఈ వంశం అభివృద్ధి చెందే విధంగా మగపిల్లవాడిని ఇచ్చాడు అని సంతోషపడతారు ఏది ఏమైనా ప్రగలం పెద్దవాడితో తగాదా పెట్టుకోవటం మీ స్థాయికి తగిన తగిన వాళ్ళతోటి మీరు తగిన విధంగా నడుచుకోకపోవటం ఎంతసీలు కూడాను బిగ్ టార్గెట్ని టార్గెట్ మీరు టాచ్ చేగ్ టార్గెట్ని మీరు ఏం చేయటం అది కరెక్ట్ కాదు మీ స్థాయికి తగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పరిస్థితిలోకి తీసుకోండి ఎవడో ఏదో చేసి పైకి వెళ్ళాడు ఉన్నత స్థానంలో ఉన్నాడు మనం కూడా ఆ విధంగా చేద్దామంటే మీ వల్ల కాదు వాడు సిద్ధాంతాలను తాకట్టు పెట్టుకొని ఉత్సవం నీచం లేకుండా వాళ్ళ పనులు చేశారు ఆ పని మీరు చేయలేరు కనుక మీరు చేయగలిగిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటే చేయండి అభివృద్ధి చెందగలుగుతారు కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది ఒక రెండు మూడు నెలలు పోయిన తర్వాత మీరు సెటిల్గా కలుగుతారు ఏమీ దిగులు లేదు ఈ కొద్ది కాలంలో ఏదైతే ఉందో దాన్ని మీరు జాగ్రత్తగా ఓర్పుగా నలుచుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ రాష్ట్రం జన్పించిన వారు తెల్ల జిల్లెడు ఒత్తులతోటి అష్టములుగా తైలం ఆవునేయతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన